ఇటు గ్రూప్ టూ పరీక్షను వాయిదా వేయాలని ఓయూలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రగతి భవన్ ముట్టడికి వెళ్తున్న విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. గ్రూప్ టూ పరీక్షలతో పాటు గురుకుల పరీక్షలు కూడా ఉన్నాయని, ఒకే నెలలో రెండు పరీక్షలు నిర్వహించడంతో తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు చెప్పారు. గ్రూప్ టూ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ ప్రగతి భవన్ ముట్టడికి బయలుదేరిన విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఈ సమయంలో పోలీసులతో విద్యార్థులు వాగ్వాదానికి దిగారు. దీంతో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. వస్తే మా ఉద్యోగాలు వస్తాయని ఆ రోజున ఉస్మాన్ యూనివర్సిటీ కేంద్రం కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది విద్యార్థులు, యువకులు, యువతులు అందరూ కూడా ఆత్మార్పణ చేసుకుని సాధించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో కనీసం ఒక ఉద్యోగ క్యాలెండర్ లేకుండా గత 9 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వము ఇలా ఒకటేసారి అన్ని పరీక్షలు పెట్టడం వల్ల విద్యార్థులు, అభ్యర్థులు ఏ పరీక్షకు సరిగా సంసిద్ధ అయ్యలేక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. అదే విధంగా ఈ యొక్క ఆగస్టు నెలలోనే ఇలా గురుకుల పరీక్ష సంబంధించి 1వ తారీఖు నుంచి 23వ తారీఖు పెట్టి గ్రూప్ టూ పరీక్షని 29:30 నిర్వహిస్తామని చెప్పి కూడా ప్రకటించడము, దీన్ని మేమందరం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాము. ఎందుకంటే ఇలా విద్యార్థులందరూ కూడా సిలబస్ చేంజ్ అవ్వడం వల్ల చాలా పరీక్షలకు ప్రిపేర్ అవుతా ఉన్నారు. ఏ పరీక్ష సరిగా ప్రిపేర్ అవ్వకపోవడం వల్ల విద్యార్థులు, అభ్యర్థులు ఏ ఉద్యోగం కూడా కొట్టలేకపోతా ఉన్నారు. వస్తే మా ఉద్యోగాలు వస్తాయని ఆ రోజున ఉస్మాన్ యూనివర్సిటీ కేంద్రం కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది విద్యార్థులు